నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించనున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. అక్కడికి చేరి ప్లాంట్ను సందర్శించిన తరువాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, గనులు, ముడి ఖనిజాల కొరతపై చర్చించే అవకాశం ఉంది. ఆయా సమస్యలకు సమావేశంలో పరిష్కారం చూపే దిశగా కేంద్ర మంత్రి కుమారస్వామి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు మంత్రి విశాఖ వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి కుమారస్వామి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కంపెనీకి ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్లాంటును లాభసాటిగా మార్చడంతో పాటు సంస్థకు ఆర్థికంగా పునరుత్తేజం కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక స్థితి, ఉత్పత్తి, కొత్త కార్యక్రమాల గురించి అధికారుల నుండి సమగ్ర సమాచారాన్ని తీసుకున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నేతృత్వంలోని బృందం కుమారస్వామిని కలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. అప్పట్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శిస్తానని చెప్పారు. ఆ ప్రకారం కుమారస్వామి ఇవాళ స్టీల్ ప్లాంట్ను సందర్శించనున్నారు. నిన్ననే ఆయన విశాఖకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామికి టీడీపీ, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామి ఎయిర్పోర్టు నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్కు వెళ్లారు. గెస్ట్ హౌస్లోనే కుమారస్వామి రాత్రి బస చూశారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ను సందర్శించి నాయకులతో సమావేశమవుతారు. స్టీల్ ప్లాంట్పై అనుకూల నిర్ణయం వస్తుందని అంతా భావిస్తున్నారు.